నమస్కరిస్తూ మొదటిగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ ఆరోగ్య శాఖ మంత్రివర్యలు శ్రీమతి విడుదల రజని గారికి, మన మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారికి, అట్లానే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేస్తున్నటువంటి శ్రీమతి స్వరూప గారికి, మనందరికీ బాగా సుపరిచితురాలు శ్రీమతి సూయిస్ గారు, మార్పు ట్రస్ట్ చైర్మన్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ గారికి, అట్లానే ఎక్కడో జరిగినటువంటి విషయాన్ని మన కళ్ళకు ముందు తీసుకొచ్చేటటువంటి ఒక మీడియా పర్సన్ పాత్రికేయురాలు శ్రీమతి రహనా గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వేదిక వెలుపులు ఉన్నటువంటి పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, అట్లానే మా పోలీస్ శాఖ నుంచి వచ్చినటువంటి వారికి, సెర్ప్ అట్లానే మెట్మా ఇతర ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చినటువంటి మహిళలందరికీ కూడా హార్దిక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్నా లేకపోతే నలుగురు మహిళలకు అనిపించిన నా మనసులో ఉన్నటువంటి మాటలు, నాలుగైదు మాటలు ఉంటాయి, అవి ఖచ్చితంగా మీతో షేర్ చేయాల్సిందే. తనలోని ధైర్యాన్ని మేల్కొల్పే ప్రతి మహిళ దుర్గ, తనలోని చైతన్యాన్ని మేల్కొల్పే ప్రతి మహిళ కాళి, తనలోని మాతృత్వాన్ని మేల్కొల్పే ప్రతి మహిళ అన్నపూర్ణ, తనలోని భక్తిని మేల్కొల్పే ప్రతి మహిళ పార్వతి, తనలోని దైవత్వాన్ని సహజ లక్షణాన్ని మేల్కొల్పే ప్రతి మహిళ శక్తి. అంటే తనలోని అని మనం అనుకుంటున్నాం అంటే దాని అర్థం ఏంటండి, మనమే మనలోనే ఉన్నాయి, దానికి ఎవరు అవసరం లా, దానికి కావాల్సింది ఏంటి, తనలోని చైతన్యం, తనలోని మాతృత్వం, తనలోని భక్తి, తనలోని శక్తి, తనలోని చైతన్యం, తనలోని మార్పు, తనలోని ధైర్యం. దీని అర్థం ఏంటి, ఇంకెవరు అవసరం లా, మనల్ని మనం మనలోకి తొంగి చూసుకుంటే మనకు కావాల్సినటువంటి లక్షణాలు, ఆ ధైర్యం కానీ, ఆ కఠినత్వం కానీ అవసరమైన చోట, ఆ మార్పు కానీ, ఆ చైతన్యం కానీ అన్నీ కూడా మనలోనే ఉన్నాయి. కానీ కావాల్సింది ఏంటంటే మనలోకి మనం తొంగి చూడగలిగేటటువంటి లక్షణం, దానికి కావాల్సినటువంటి సమతుల్యం, దానికి కావాల్సినటువంటి చేయూత, దానికి కావాల్సినటువంటి సపోర్ట్. అట్లాంటి సపోర్ట్ని అందిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖకి మీ తరపున నా తరపున ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా ముందు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా తెలియజేశారు, ఈ సంవత్సరం 2023 సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి నినాదం ఎంబ్రేస్ ఈక్విటీ.